నెక్స్ట్ ఏంటి? ఏం చేయాలి, ఎలా చేయాలి మొత్తానికి ఆలోచించి ఏం చేశానో తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. చినికి చాటైంది తప్ప నాకైతే కరెక్ట్గా సైడ్ రావట్లేదు తెలుసా, ఆలోచిస్తూనే ఉన్నాను మరి ఏంటి ఏం చేద్దామా ఎలా చేద్దామా అని. అయితే అక్షిత అనుకోండి ఏముందమ్మా ఆలోచించేసి నువ్వేదో కుమ్మి కుమ్మి చేస్తావులే. నేను అవునా కుమ్మి కుమ్మి చేస్తానా, థ్యాంక్ యూ నాన్న అనుకున్నాను. బట్ ఏంటి ఒక్క ఐడియా, ఒకే ఒక్క ఐడియా చాలు కదండి నేనేంటో చూపించుకుంటాను అనేలాగా అనిపిస్తుంది. కానీ ఆ ఐడియా రావడానికి ఎంత టైం పట్టుద్ది తెలుసా, అలాగే ఆలోచిస్తూనే ఉన్నా ఐడియా కోసము. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంకేంటి టైం అయిపోతానో ఉంది కానీ ఐడియా మాత్రం రావట్లేదు. మరి ఎట్లా అని అనుకుంటూ ఉంటే ఎంతైనా నా రూటే సపరేట్ కదండి, అందుకని వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నా అడిగే లోపు నేనే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను తెలుసా, వాళ్ళు ఏమన్నారు మరి చూద్దామా. మన హీరో నాని పాడాడు కదండి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని ఆ సాంగ్ చూసినప్పుడు అబ్బా సిచ్యుయేషన్కి ఏం పాడాడు రా అనేసి అనుకున్నాను అన్నమాట. అయితే సరే ఇప్పుడు నేను కూడా అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటూ అడిగాను అనమాట. ముందుగా ఎవరి దగ్గరికి వెళ్ళాను తెలుసా, అమ్మ దగ్గరికి. మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నెక్స్ట్ ఏం చేయమంటావు అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను ఏమంట చేయాలి, ఆ తర్వాత నెక్స్ట్ డిన్నర్ ఏం చేయాలి అని సరిపోయింది. అయినా గ్యాప్ దొరికితే నీకో డ్రెస్ అక్షతాకో డ్రెస్ ఇవే ఉన్నాయి, ఇంకా నన్ను ఏం చేయమంటావు, పోనీ నువ్వు ఏదైనా డిసైడ్ అవ్వు నేను నీకు హెల్ప్ చేస్తా అని అని నెక్స్ట్ వీడియోకి మాకు కావాల్సిన డ్రెస్సులు సెట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మరి మనం ఆగుతామా, దండయాత్ర అంతే కదండి. నెక్స్ట్ నా దగ్గరికి వెళ్ళాం, నాన్న నాన్న మరి నెక్స్ట్ ఏం చేయమంటారు, నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా అన్నాను. అంటే ఎప్పుడు చూడా కెమెరా పట్టుకొని రికార్డ్ చేస్తానే ఉంటావు, అయినా ఇంకేం ఐడియా రాలేదా నీకు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఆయన ఫేవరెట్ అన్నగారు డైలాగ్ అయితే చెప్పారు. కానీ ఐడియా అంటారా, చెయ్యి ఆలోచించి అదే వస్తుందిలే అని ఆయన మళ్ళీ తిరిగి ఇది కార్పొరేట్ ఎలక్షన్స్ అవుతున్నాయిలేండి ఆ న్యూస్ ఛానల్స్ చూసుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి వీళ్ళందరూ సరే అక్షిత వచ్చి అమ్మ మరి అన్నాడు కదా నేను నీకు ఐడియా చెప్పాను, సరే తల్లి చెప్పరా అన్నాను. మొన్న బురుగులు చేస్తూ వేలు కాల్చుకున్నావు కదమ్మా, అంటే అమ్మ కాల్చుకోవడం అయిపోయింది అది తగ్గడం కూడా అయిపోయింది ఆ వీడియో కూడా అయిపోయింది అమ్మ అన్నాను. అయితే గణేశుడి దగ్గర నేర్చుకొని పాడానా అంటే ఇప్పుడు నేర్చుకొని పాడేసరికి టైం అయిపోద్ది బంగారు తల్లి అన్నాను. మరి ఇంకేంటి అంటే లింగాష్టకం చెప్పను అది నువ్వు నేర్చుకున్నావు పర్ఫెక్ట్ అవ్వు తర్వాత అంటే అయితే ఓకే అని మళ్ళీ తన ఆటలోకి. ఆట వంటలు ఏం చేస్తే దర్శనం ఏమన్నా అంటే కడాయి బిర్యానీ అంటదండి, చేసుకొని వచ్చేస్తే ఇదిగో అమ్మ అంటది. సర్లే కష్టపడి తినలేను లేండి ఎట్లనే చింతపిక్కలతో చేస్తుంది కానీ సరే ఐడియా గురించి ఓకే అయితే తర్వాత ఇంకా అప్పుడు ఆల్రెడీ ముందే మా ఆయన అడిగి పెట్టాను ఆయన రీమే రిప్లై ఇస్తారని వెయిట్ చేస్తున్నాను. మా ఆయన అన్నారు అనమాట నీకే నువ్వు ఏది చేసినా బాగానే ఉంటుంది, ఎంతైనా చాలా హార్డ్ వర్క్ చేస్తావు కదా అన్నారు. అబ్బా ఇలాంటి హస్బెండ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కదండి. నెక్స్ట్ మరి మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా స్పీడ్ డయల్ ఉన్న మా ఫ్రెండ్కి ఫోన్ కొట్టాను. అదేమో ఫోన్ ఎత్తి నేను ఆఫీస్ కాల్లో ఉన్నాను తొందరగా చెప్పేదానంటే ఆ నువ్వు కూడా టైం ఆలోచించుకో కానీ 2 నిమిషాలు నాకు ఆన్సర్ చెప్పాలి అన్నా. ఇదేం ఆన్సరే అంటే సరే నేను ఏం వీడియో చేయమంటావు అంటే అబ్బా కాల్లో ఉన్నానని చెప్తున్నాను కదా అంటే చెప్పు చెప్పు ప్లీజ్ ప్లీజ్ అనేసి అంటే సరే డోరీలు అవి ఇట్లా చేస్తున్నావు కదా వెరైటీగా అట్లా చూపిస్తావంటే నేను చెయ్యను పో అన్నాను. సరే పోనీ ఇంకేం చేస్తావు అంటే ఇంకేం చేయాలి అని ఆలోచించి నేనే అడుగుతూ ఉంటే పోనీ నేను రివ్యూస్ పెట్టాను ఇప్పటిదాకా చేయలేదు కదా అని ఏదో ఒకటి ఆలోచించుకోవే ప్లీజ్ నేను ఆఫీస్ కాల్లో ఉన్నానంటే సరే పోబ్బా ఏదో ఒకటి నేనే చేసుకుంటానులే అని తను ఇంకెళ్ళి ఆఫీస్ కాల్ అటెండ్ అయిపోయాను. అక్కడ అవుతుంది కాదుగా మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ అడిగా అనమాట ఏం చేయమంటావు ఇంకో ఒత్తులు వీడియో చేయనా అది ట్రెండింగ్ ఉంది కదా అన్నా. ఏంటి ఇంక ఇంట్లో కూర్చొని ఒత్తులు ఒత్తుకుంటూనే ఉంటావా వేరే వీడియోలు చేయమంటే అబ్బా ఏమంటివి ఏమంటివి ఒత్తులు అంత ఈజీగా తేలిక తీసిపారేక నువ్వు చేస్తే నీకు తెలుస్తుందిలే అయినా కానీ సర్లే మేము అది ఒకటి ఆలోచించుకొని నేను చేస్తాను అని అనుకున్నాను అనమాట. ఒకళ్ళ ఇద్దరు ఇలా అందరినీ అడుగుతూ పోయాను. కానీ మళ్ళీ ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది కదండి ఏంటి ఆ అబ్బాయి కుక్క కావాలి అంటే రామాయణం చెప్పి మరిపిస్తారు మహాభారతం చెప్పి మరిపిస్తారు కానీ మళ్ళీ నాకు కుక్క కావాలి అన్నట్టు నాకో ఐడియా కావాలి అక్కడే ఉంది నా పరిస్థితి. ఎక్కడ వేసిన బొంగళ అక్కడే అన్నట్టు ఫ్లైఓవర్ ఎక్కి సిగ్నల్ మిస్ అయితే అదే ఫ్లైఓవర్ ఎక్కి దిగి 3 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరుగుతాను చూడండి అలా ఉంది నా పరిస్థితి. ఒక రోజంతా ఆలోచిస్తున్నానో ఇంతమందిని అడిగాను ఐడియా ఐడియా రానే రావట్లేదు.
ఆలోచిస్తూ ఉన్నాను. సరే పోనీ, ఈజీగా చేసేద్దామా అట్లా అనుకుంటే అవ్వట్లేదు. మామూలుగా మన కాన్సెప్ట్ ఈ కరోనా వల్ల ఏమైంది, ఇంట్లో నాలుగు గోడలు కూర్చొని తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. సరే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదండి, ఆ చేసిన తర్వాత ఎలా అని తెలుసా, షూట్ చేశాను, ఎడిట్ చేశాను, రిలీజ్ చేశాను అని. కానీ అక్కడ అయిపోలేదండి, ఎవరు చూశారు, ఎంతసేపు చూశారు, ఎలా చూస్తున్నారు అనేది కూడా ఉంటుంది. కరెక్ట్, ఇప్పుడు చూస్తున్నారు, మరి నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ అక్కడికే వచ్చింది. చూసారా, ఆలోచించి చించి చించి దేవుడా అబ్బా, ఇంత చెప్తుంది ఇంకా ఐడియా రాలేదనుకుంటున్నారా, అబ్బచ్చా 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 అనుకున్నంత ఈజీ కాదు కదా, ఆలోచిస్తూనే ఉన్నాం. చూద్దాం, ఆలోచిద్దాం. ఆలోచిస్తూ చేస్తూ సరే రొటీన్ కి భిన్నంగా చేద్దామా, వెరైటీగా స్పెషల్ ఎపిసోడ్ చేద్దామా, లేదా అంతకు మించియా. అవును, అంతకు మించి చేయడానికి నేను డైరెక్టర్ శంకర్ ని రోబో రోబోట్ అలాగే జీన్స్ సినిమాలో సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ చూపించేస్తాను, అంత లేదు కదా. సో నాకున్న దాంతో నేను ఎలా ఆలోచించి ఏం చేస్తాను అని అనుకున్నాను. అయితే మరి మన రెగ్యులర్ గా మన లతా కృతిలో ఏం చూస్తూ ఉన్నాము, మన లతాకృతి ఛానల్లో ఏం చేస్తున్నాము, శ్లోకాలు నేర్చుకుంటున్నాము, ప్రతి పండగలప్పుడు పండగల్లో ఏమేం చూస్తున్నాము అలా తెలుసుకుంటున్నాం, వాటితో పాటు వంటలు, వెరైటీ వంటలు, అలాగే అక్షతేమైన అల్లరి పళ్ళు వేసుకుని చిన్ని చిన్ని చిలిపి అల్లరి పండ్లు అవి, అలాగే ఎలా చేయాలి ఏం చేయాలని అన్ని రకాల వీడియో చేస్తూ ఉన్నాము. లక్కీగా మీ అందరి సపోర్ట్ వల్ల రీసెంట్ గా నేను చేసిన ఒత్తులు వీడియో వచ్చేసి చాలా బాగా చూస్తున్నారు. సో అలానే ఆలోచిస్తూ ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం, ఎందుకు అంటే మరి ఇన్ని రకాలు చేశాం కదా, మరి ఇంకేం చేద్దామా అని ఆలోచిస్తూ ఇలా ఉన్నాను అన్నమాట. డాన్సులు చేస్తూ ఉన్నాము, పండగలప్పుడు వెరైటీవి చెప్తున్నాము, ఇలా చాలా చేస్తున్నాము, మరి ఇంకేం 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 కావాలి, చాలే ఇది చాలే అనే రేంజ్ కి వచ్చేసింది తెలుసా మా అమ్మాయి ఏదంటే. అయితే అలా చేస్తూ ఉన్నాం కదా, పోనీ ఈ కమ్మలు చూసారా బాగున్నాయా, ఇవి నేనే చేశాను, అవి ఎలా చేసి చూపించనా, ఆల్రెడీ చాలా మంది చేస్తుంటారు కదా, అయినా పర్లేదు ఇంకో ఎపిసోడ్ లో చేద్దాం. అయితే మొత్తానికి ఫైనల్ గా నాకు ఒక ఐడియా వచ్చింది, ఏంటో తెలుసా, నా వీడియోలో ఏమేం చేస్తున్నా నా ప్లేలిస్ట్లో అన్ని చూపించాను కదండి, వాటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తప్పకుండా చూడండి. అలాగే నా వీడియోస్ అన్ని మిస్ కాకుండా రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలి, అండ్ మీరు కూడా నా వీడియోస్లో పార్టిసిపేట్ చేయాలి త్రూ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనుకుంటే కనుక తప్పకుండా నా ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, ఓకేనా. సో మన అందరం కలిసి మన లతాకృతి ఛానల్ ఇంకా పెద్దగా చేసేద్దామా, సో ఐఎమ్ వెయిటింగ్. నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ పక్కకి పెట్టి ఫస్ట్ మీకందరికి మన లతాకృతి అని చూస్తూ లైక్ చేస్తూ కమెంట్ చేస్తూ అందరికి షేర్ చేస్తూ మీ ఆదరాభిమానాల్ని నాకు పంచుతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడాను పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకు అంటే మీరిచ్చిన సపోర్ట్ వల్లేనండి నేను చాలా హ్యాపీగా ఇంట్రెస్టింగ్ గా కొత్త విషయాలు నేర్చుకుంటూ మీకు నేర్పిస్తూ ఉన్నాను. సో ఇవాళ వీడియో ఏంటి అంటే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, అలాగే మీ సపోర్ట్ని ఇంకా కొనసాగించాలని, అలాగే మర్చిపోకుండా ఇంకేం చేస్తే బాగుంటుందని చెప్పండి, అప్పుడు నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ ఇంకోసారి రాకుండా నేనే నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఓకేనా. అది చూసి ఆ వీడియో ఉంది కదండి, అలా మీరు నన్ను సపోర్ట్ చేసినట్టుగానే నా వీడియోస్ అన్ని తప్పకుండా మీరు చూసి లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా. అందరికీ ధన్యవాదాలు.